మార్నింగ్ లేస్తే సిరీస్ ఎంత హిట్ అయిన తర్వాత మీమ్స్ ఎక్కువగా కార్తీక్ అంటే పృథ్వీ రోల్ ఎంత బయటకు వెళ్ళిందో కార్తీక్ కూడా అంతే బయటకు వెళ్ళింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ ఫస్ట్ మీ ఫన్నీ మీ యొక్క క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తే ఎంతో స్ట్రగుల్తోనే ఉంటారు అనేది అది తెలియడం కోసమే ఈ క్వశ్చన్ మీ అడిగాను. అంటే ఓన్లీ యాక్టర్నే కాదు, ఇండస్ట్రీకి రావాలనుకున్న ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, యాంకర్స్ అవనివ్వండి, రైటర్స్ అవనివ్వండి, అంటే మీరు మీకు ఉంటుంటాయి కదా స్ట్రగుల్స్, సో డైరెక్టర్లు అవనండి, మ్యూజిక్ డైరెక్టర్లు అని, లిరిసిస్ట్లు కానీ అందరికీ ఉంటాయి స్ట్రగుల్. ఎందుకుంటాయి స్ట్రగుల్స్ ఓన్లీ ఇండస్ట్రీ కంటే, మనం చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని ఒక ఐటీ కంపెనీకి వెళ్తే మనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నేను చదువుకొని నాకు సర్టిఫికేట్ తీసుకొని నాకు ఈ క్వాలిఫికేషన్ ఉందంటే ఏదో ఒక జాబ్ వస్తుంది. మనకి ఇక్కడ అవసరం లేదు కదా, బేసిక్గా నీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు, నువ్వు మాట్లాడగలుగుతావా, యూ కెన్ యాక్ట్, అంటే అదే చాలు కదా మనకి బేసిక్గా. ఇప్పుడు నేను యాక్టింగ్ అంటే మీరు నన్ను ఏం అడిగారు, మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీరు ఏం చదువుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, ఇది అడగలేదు కదా. బేసిక్గా ఆ రిక్వైర్మెంట్ లేదు ఇక్కడ. అంటే ఇండస్ట్రీలోకి రావాలి అంటే సర్టెన్ క్వాలిఫికేషన్ అనేది లేదు, మీరు ఎట్లా ఎట్లా ఉన్నా రావచ్చు, అందుకే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంతే. సూపర్. అంటే ఈ ఫస్ట్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్ అన్న వేరియేషన్ ఎలా చెప్పారు, ఈజీగా ఇండస్ట్రీకి రావాలంటే నీకు యాక్ట్ పిచ్చి ఉంటే చాలు, కానీ నీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు అని చాలా క్లియర్గా. అందుకే అది లేనందుకే మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది యాక్టర్స్కి కానీ, డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ అందరికి. ఓకే, అండ్ కమింగ్ టు దివ్య, ఎలా ఉంటారు మీరు నార్మల్గా సెట్లో కూడా కూల్ కామా లేదంటే ఫుల్ ఫన్ ఎలా ఉంటారు? నేను పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతాను సెట్. ఇప్పుడు పర్మిషన్ ఇస్తావా మాట్లాడతారు? లేదు అదేం లేదు, మళ్ళీ నన్ను తిడతారు కింద, ఎంట్రా చేసి కంట్రోల్ చేస్తున్నారు కాదు. చేసి ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీది త్వరగా నవ్వరు, అసలు స్మైల్ మెయింటైన్ చేయకుండా ఒక రోల్ అంటే చాలా కష్టం సెటిల్డ్గా. మీరు తను చెప్పినప్పుడే అది కూడా ఆ ఎమోషన్ని మాత్రం మీరు కళ్ళల్లో పలికిస్తారు, కానీ మీ ఒక్కరు స్మైల్ కనిపించదు. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా, ఏంటి నేను ఇది కాదు కానీ నేను చేస్తాను అనిపించి? కానీ నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది. మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఒక సెటిల్డ్ మొత్తం? సో అంత కష్టమేమో అనిపించలేదు, ఎందుకంటే నేను యాక్చువల్లీ అంత కార్తీక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు. అంత ఎప్పుడు నవ్వుకుంటా, అందరినీ నవ్విస్తూ అలా ఏమి ఉండను, కొంచెం రిజర్వ్డ్గా అవసరం ఉన్నప్పుడు మాట్లాడటం అలానే ఉంటాను. సో ఇట్ వాస్ ఇన్ దట్ టఫ్ జెసీ రోల్ ప్లే చేయటం. వీళ్ళు చెప్పినప్పుడు నాకు ఎక్కడో నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఇప్పుడు కార్తీక్ ఊకే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో కూడా మేఘనాతో ఇంట్రాక్షన్ అవుతూ ఉంటుంది, అందులో తను వాడే కొన్ని వర్డ్స్ కానీ ఇలాంటివి వింటే జెస్సీకి ఇట్లా ఇరిటేషన్ వచ్చేస్తుంది. బికాస్ జెస్సీ కొంచెం పద్ధతిగా ఉండాలనుకుంటుంది, బట్ కార్తీక్ అలా ఉండడు. సో ఏంటి పద్ధతిగా ఉండాలనుకుంటే ఉండదు కదా, అదే ప్రాబ్లం. ఎందుకు ఉండట్లేదు? అవి పర్సనల్స్ అండి, మేము ఇంటికి వెళ్ళిన మాట్లాడుతున్నాం. ఇంటికి వెళ్ళాకే కామెంట్లే పెడతారు ఇంకా. ఇప్పుడు అయిపోయింది, ఇది రాగానే కింద వేసుకుంటారు ఒక్కొక్కరు వేసుకుంటారు. ఓకే, మీ డైలాగ్ స్టార్టింగ్ డైలాగ్ ఉంటుంది కదా, మీరు చెప్తారు కదా జెస్సీని, ఒక్కసారి ఆమెను చూసి చెప్పండి ఒకసారి. నాకు సిగ్గండి, అంతకంటే సిగ్గు ఇక్కడ. ఓకే, సిగ్గుపడకు, యాక్షన్. ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు జెస్సీ? ప్రేమ గుడ్డిదే కాదు కార్తీక్, పొట్టిది కూడా. ఆ పదం కోసం కదా పొట్టిదాటిస్ఫైడ్ కదా? చాలా పెళ్ళు, కానీ ఇంకొంచెం గట్టిగా చెప్తుందే అనుకున్నా మైక్. క్యారెక్టర్ అంటే వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది బేసిక్గా. ఒక షార్ట్ కనెక్ట్ అయింది. మీ పేరు హైట్ మీరేమి ఇంత ఉంటారండి? యాక్చువల్లీ ఒక సీన్ లో అంటే ఆల్మోస్ట్ డిస్కషన్ అంతా అయిపోయి నేను దివ్య వెళ్తూ మేఘనా అండ్ సారీ జెస్సీ మాట్లాడుకుంటారు అనమాట. అక్కడ నవ్వింది మా రైటర్ చూసి ఆయన అంటే ఒక లాఫ్ అసలు జెస్సి నవ్వదు, జస్ట్ కొంచెం మీకు నవ్వు ఉండదు. అంటే అంటే లాస్ట్ లో బాయ్ చెప్తా, బాయ్ అని స్మైల్ తో చెప్తాం కదా బాయ్ అని స్మైల్ అది కట్ జికట్ జికట్ ప్లీజ్. ఇప్పుడు చాలా మంది క్లారిటీ వచ్చేసింది, అంటే జెస్సీ ఎందుకు అంత సీరియస్గా ఉంది, చాలా మంది అడిగారు ఎందుకు అసలు ఒక్కసారి కూడా నవ్వలేదు 3-4 ఎపిసోడ్స్ లో, ఒక్కసారైనా మీ స్మైల్ ఎందుకు కనిపించలేదు కొంచెం కూడా అనేసి. సో జెస్సీ అలానే ఉంటుంది. ఓకే, అంటే మాకు 6 ఎపిసోడ్స్ లో ఎక్కడ ఆమె నవ్వించడం లాంటి లేవు, అయితే ఆమె క్యారెక్టర్ అంతా. ఇంకా పాపం లాస్ట్ లో ఉన్న పాపం ఫ్యాన్స్ ఉన్నారు కదండి తనకు కూడా. ఇప్పుడు ఏమో దివ్యాన్ని కూర్చోబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ నవ్వు, లాస్ట్ వీడియో ఉంటుంది కదా దివ్య,
అందరూ సెండ్ ఆఫ్ చెప్తారు కదా పాపం అప్పుడన్నా నమ్మించండి ఆమె చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ తను సిరీస్ లో కనిపించకపోతే వేరే జెస్సీ అని పెడుతున్నారు కామెంట్స్ చాలా మంది కనెక్ట్ అయిపోయారు బికాస్ మీ కాస్ట్యూమ్స్ కావచ్చు మీ అపీరెన్స్ కావచ్చు డబ్బింగ్ మీరే చెప్పారా అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఎవరు డబ్బింగ్ వాళ్ళే కదా అందరు ఎవరు డబ్బింగ్ వాళ్ళే మీకు అంత ప్లస్సే అదేంటో అదే అర్థం కావట్లేదు అన్ని అంటే అట్లా కుదిరిపోయింది అన్ని అంటే నేను నార్మల్ గా వేరే ఒకప్పుడు వేరే ఎవరైనా మాట్లాడితే మూవీస్ గురించి కానీ వాళ్ళు ఇదే అంటారు కదా ఇట్లా అయిపోయింది అన్ని కుదిరిపోయింది అని చెప్పి నేను అనుకుంటా ఎంత కుదురుతుందా ఏంటో తెలియదు నాకు బట్ జెన్యున్లీ అసలు ఇప్పుడు నేను కూడా అదే బిలీవ్ చేస్తాను ఇప్పుడు చూసే వాళ్ళు ప్రాబ్లమ్ అనుకుంటా వీడు కూడా ఇప్పుడు అదే బట్ నో ఆనెస్ట్లీ చెప్తున్నా మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ కెమెరా యాక్ట్ అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా డిఓపి కూడా చాలా హెల్ప్ అయ్యాడు డైరెక్టర్కి ప్రత్యక్ష నాకు తెలుసు ప్రత్యక్ష అనేది తప్పు సో మా డిఓపి ప్రత్యక్ష చాలా హెల్ప్ చేశాడు మాకు అంటే మీరు ఆ ఫోర్త్ ఎపిసోడ్లో ఆ సింగిల్ టేక్ చూస్తే సో వీళ్ళ డైరెక్టరు ఏడీలు వీళ్ళంతా ప్రత్యక్ష కెమెరా పట్టుకొని వాళ్ళు టువర్డ్స్ కెమెరా వస్తుంటే కాలు నొప్పున్నా కూడా ఒక ఏమైందంటే ఆ రోజు షూట్ కి వెళ్ళేటప్పుడే మా డిఓపికి ఇక్కడ కట్ అయిపోయింది అనమాట కింద కాలు కట్ అయిపోయింది సో మొత్తం బ్యాండేడ్ అన్ని కట్టుకుని ఉన్నాడు రివర్స్ ఉరుకుతున్నాడు పాపం ఆ రివర్స్ ఉరుకుతూ ఉరుకుతూ ఉంటే అది ఇంకా రప్చర్ అయిపోయి టార్చర్ అనమాట టూ మచ్ టార్చర్ ఆల్రెడీ అంత పెద్ద గింబల్ పట్టుకుని ఉరకాలి అందులోనూ రివర్స్ ఉరకాలి చాలా టార్చర్ ఉండాలి అండ్ హీ డిడ్ మీకు లైటింగ్ సోర్స్ అంటే ఒక ప్రసన్న అని ఒక ఏడి శ్రీకర్ అని అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ వీళ్ళిద్దరు లైట్లు పట్టుకుని వీళ్ళు కూడా ఉరకడం అనమాట వెనక్కి ఏంటి ఆయన పేరేంటి చెప్పండి డిఓపి ప్రత్యక్ష అంతకు ముందు ఏం చేశారు అంటే చాయ్ బిస్కెట్ లో చేస్తారు అంటే తన వర్క్ డెడికేషన్ తెలుస్తాం అవునండి సో అంత పేరున నెక్స్ట్ డే షూట్ పెట్టుకోవచ్చు మేబీ కానీ ఆ రోజే చేయడం అనేది నిజంగా అంటే కూర్చొని అంటే స్టోరీ బోర్డ్ ఆయనే వేసుకున్నాడు ఒక్కొక్క సీన్ తీసుకొని పెన్తోని శ్రీకరు ప్రత్యక్ష కూర్చొని బొమ్మలు గీసుకున్నాను ఎట్లుండాలి స్టోరీ బోర్డ్ మనకి ఓకే హాస్పిటల్ సీక్వెన్స్ ఎట్లుండాలి ఇవన్నీ అవన్నీ అంటే ఇంకా వీళ్ళ టీం వీళ్ళంతా ఈ డిస్కషన్లో ఉంటే వాళ్ళ టీం మొత్తం ఎట్లా ఏంటి అని ఏమాత్రం వచ్చి హాయ్ హలో చెప్పి మేము వెళ్ళిపోయేవాళ్ళు నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.